करोना एफेक्ट बंद थिएटर मल्टीप्लेक्स रीओपन केंद्र राष्ट्र प्रभुत्वाल आदेश मेरे को करोना गाइडलाइंस तो पोस्टपोन अवुतू सिनेमा हाल्स तर्वात बोम्म पड़िंदी प्रस्तुतं तेलुगु सिनेमालु लेकपोयिना इतर लांग्वेजेस मूवीस तो थिएटर्स नडुपुतुन्नारु निर्वाहकुलु లాక్డౌన్ తో సినిమా థియేటర్స్ మూతపడడంతో గత 8 నెలలుగా సినీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటి నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ తో థియేటర్లు మల్టీప్లెక్స్లు అక్టోబర్ 15 నుంచి 50% సీటింగ్ కెపాసిటీతో తెరుచుకోవచ్చని తెలిపారు. అయితే రాష్ట్రంలో మాత్రం అనుమతి లేటుగా ఇచ్చారు. రాష్ట్రంలో 600కు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇందులో గ్రేటర్లో 70 మల్టీప్లెక్స్లతో కలిపి 175 మూవీ స్క్రీన్లు ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద మూవీస్ లేకపోవడం ఇప్పటికే అమెజాన్ ఆహా హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లపై మూవీస్ రిలీజ్ అవుతుండడంతో థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. రీఓపెన్ అయిన థియేటర్లని కరోనా నిబంధనలు పాటిస్తూ 50% సీటింగ్తో నడుపుతున్నారు. ప్రస్తుతం తెలుగు మూవీస్ లేకపోవడంతో డబ్బింగ్, ఇతర భాషల్లో క్రిస్టోఫర్ నోలన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ టెనెట్ మూవీ సిల్వర్ స్క్రీన్పై మెరిసింది. రెస్పాన్స్ బాగుంది మేడం, ఎందుకంటే మేము షోకు శానిటైజర్ చేస్తున్నాము, వచ్చిన థర్మల్ చెకింగ్, సోషల్ డిస్టెన్స్ అన్నీ చేస్తున్నాం, బాగానే పబ్లిక్ కూడా వస్తున్నది. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమాలే మేడం, ఇప్పుడు కొత్త సినిమాలు అయితే ఇప్పుడు రావు, జనవరిలో కొత్త సినిమాలు వస్తాయి, అప్పుడు పబ్లిక్ అప్పటిదాకా పబ్లిక్ తెలవడానికి థియేటర్ ఓపెన్ అని తెలవడానికి ఇప్పుడు ఓపెన్ చేసినాము. మార్నింగ్ మ్యాట్ని తెలుగు వర్షన్, ఇంగ్లీష్ ఫస్ట్ షో, సెకండ్ షో ఇంగ్లీష్ వర్షన్. ఫుడ్ని పెట్టలేదు మేడం, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, పాప్కార్న్, ఇంకా చిప్స్ రాలేదండి, ఇంకా సమోసాలు పెట్టడం లేదండి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్స్ నడుపుతున్నారు నిర్వాహకులు. హాల్లో ఎంటర్ అవగానే టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. మాస్క్, శానిటైజర్ మస్ట్గా తెచ్చుకోవాలంటున్నారు. మల్టీప్లెక్స్లో 4 నుంచి 6 స్క్రీన్స్ ఉంటాయి. దీంతో ఇంటర్వెల్ సమయంలో గ్యాపిస్తూ షోకి మధ్య శానిటైజ్ చేస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ కోసం ఒక సీటు వదిలి మరో సీట్లో కూర్చునేలా క్రాస్ మార్కులు వేశారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదు. చాలా రోజుల తర్వాత సినిమా చూడాలని చెప్పి నిన్న పేపర్లో చూశాను. ఇవాళ మాది షాప్ హాలిడే, అందుకని ఇవాళ ప్రత్యేకంగా 9:30కి బయలుదేరి వచ్చే సినిమా చూడటానికి చాలా ఆనందంగా ఉందమ్మ. గైడ్లైన్స్ కూడా బాగున్నాయమ్మా, శానిటైజర్ ఇస్తున్నారు, మాస్క్ లేకుండా లోపలికి అలౌ చేయట్లేదు, సీట్కి మధ్యలో 1 సీటు ఆఫ్ చేసిచ్చారు, చాలా ప్రికాషన్స్ కూడా చాలా బాగున్నాయమ్మా. 25% కూడా లేరు సినిమాకి, కానీ నేను సినిమా ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చాను. మా సేమ్ రేట్లే ఉండే, రేట్లేం పెంచలేదు. థియేటర్లో మూవీ చూసి 8 నెలలు అవుతోందంటున్నారు మూవీ లవర్స్. సినిమా హాళ్లు మూతపడడంతో వాటి ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామంటున్నారు. కరోనాకు ముందు వారానికి 2-3 సినిమాలు చూసేవాళ్లమని కొందరన్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీస్ చూస్తే ఫీలింగ్ రావట్లేదని, హాల్కి వచ్చి చూస్తేనే మూవీని ఎంజాయ్ చేసినట్టు ఉంటుందంటున్నారు. వెయిటింగ్ ఎప్పటి నుంచో థియేటర్స్కి, మామూలుగా ఏంటంటే ఎవ్రీ మంత్ 2 or 3 ఫిల్మ్స్కి వెళ్తాం, అంటే వీక్లీ కూడా అయితే వెళ్తుండే ఇంతకుముందు. ఎన్ని రోజుల నుంచి ఓటీటీ ఎంత చూసినా కూడా ఆ సౌండ్ రాదు, ఎంతసేపు మూవీలో హెడ్సెట్స్ పెట్టుకుంటే ఇయర్ పెయిన్స్ అలానే. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మాకు ఇంపార్టెన్స్, ఎందుకంటే మేము యాజ్ ఎ మూవీ లవర్స్, చాలా మూవీ లవర్స్. సో ఎప్పుడైతే ఓపెన్ అయితే పోస్ట్పోన్స్ అవుతున్నారు, ఓపెన్ అవుతుందంటారు పోస్ట్పోన్ అవుతుంటారు, ఇలా కాదు, ఓపెన్ అయితే వెళ్ళాలి అది ఏదైనా మూవీ. లైక్ దే ఆర్ మెయింటైనింగ్ శానిటైజేషన్ అండ్ టెంపరేచర్ చెక్ చేస్తున్నారు వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద థియేటర్ అండ్ ఇంకా థియేటర్ లోపల హాల్లో వచ్చేసి సీట్ టు సీట్ గ్యాప్ ఇచ్చేసారనమాట. దే మార్క్డ్ ఇన్ టు ఎక్స్ మార్క్స్, అంటే ఎవరు కూర్చోకుండా లైక్ అండ్ అంటే ఈరోజు నిన్ననే ఓపెన్ అయినాయి కాబట్టి చాలా తక్కువ ఉన్నారు, మేబీ మూవీ లవర్స్ విల్ కమ్. థియేటర్స్ రీఓపెన్ అవడంతో ఓనర్లతో పాటు కార్మికులకి తిరిగి ఉపాధి దొరికింది. కొందరు మంచి సినిమాలు లేవని చెప్తుండగా మరికొందరు కరోనా భయంతో థియేటర్స్కి రావడం లేదంటున్నారు. థియేటర్స్